హాయ్ లెజెండ్ వీవర్స్, ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగాలకు 126,728 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో అప్లికేషన్లు అనేవి 11వ తారీఖు నాడు క్లోజ్ అవ్వడం జరిగింది. సో అప్లికేషన్లు ఎన్ని వచ్చాయంటే 21,69,719 అప్లికేషన్లు వచ్చిన తర్వాత సో ఎగ్జామ్ షెడ్యూలు మారుస్తారని, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయని, 1 వీక్ జరిగితే తలా ఒకరోజు జరుగుద్దని వివిధ షెడ్యూల్స్ వినపడ్డప్పటికి కూడా సో తాజాగా కంప్లీట్గా ఎవరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటిది అనే షెడ్యూల్ను కూడా విడుదల చేయడం జరిగింది. సో దీంతో పాటుగా అభ్యర్థులకు ఏ మీడియంలో క్వశ్చన్ పేపర్ వస్తుంది ఒక తర్జన భర్జన ఉండే. సో ఎట్టకేలకు పంచాయతీ సెక్రటరీ గారు కావచ్చు, గవర్నమెంట్ ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చిందని చెప్పొచ్చు. సో అభ్యర్థులకు ఎలాంటి అనుమానాలు లేకుండా, ఎలాంటి డౌట్లు లేకుండా కంప్లీట్గా ఎగ్జామ్ ఏ టైంలో ఉంటుంది అనే దాంతోపాటుగా ఏ మీడియంలో ఉంటుంది, ఏది ఎక్కడ వరకు ఏ మీడియంలో వస్తుంది అనేది చాలా క్లియర్గా ఒక నోట్ను అయితే విడుదల చేయడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు మీరు మన స్క్రీన్ మీద కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ను ఒక్కొక్క కేటగిరీగా ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి, ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, ఏందనే దాన్ని కూడా మీరు క్లియర్గా చూడవచ్చు. సో ఫస్ట్గా చూసినట్లయితే ఎగ్జామ్స్ ముందుగా మనం అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 1కే స్టార్ట్ అవుతున్నాయి, కానీ అన్నీ ఒకటే రోజు అవుతాయి అని అనుకున్న సందర్భంలో సో అలా కాకుండా 1వ తారీఖు నాడు స్టార్ట్ అయితే సో 14 రకాల ఎగ్జామ్స్తో 8వ తారీఖు సెప్టెంబరు అయిపోవడం జరుగుతుంది. సో ఒకసారి 1వ తారీఖు నాడు ఏం ఎగ్జామ్ ఉంటుంది, సో ఎవరెవరికి ఎగ్జాము ఎప్పుడుందనేది కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే సో సెప్టెంబర్ 1న మార్నింగ్ సెషన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. సో కేటగిరీ 1లో ఉన్నటువంటి 4 రకాల ఉద్యోగాలకు 1వ సెషన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. సో వీటన్నిటికీ సంబంధించి క్వశ్చన్ పేపరు అంటే మొత్తంగా కేటగిరీ 1లో ఉన్నటువంటి ఉద్యోగాలకు వచ్చినటువంటి అప్లికేషన్లు ఎన్ని అని అంటే 12,54,034 అప్లికేషన్లు వచ్చాయి. సో కేటగిరీ 1కు సంబంధించి 1 నుండి కూడా అందరూ అనుకున్నట్టుగానే బోత్ మీడియాలో క్వశ్చన్ పేపర్ వస్తుంది, పార్ట్ ఏ పార్ట్ బి. సో పార్ట్ ఏ 75 మార్క్స్, పార్ట్ బి 75 మార్క్స్. సో ఇది కేటగిరీ 1కు సంబంధించి ఎక్కడ ఎవరికి డౌట్ లేదు. సో ఇక సెప్టెంబర్ 1 నాడే మధ్యాహ్నం గ్రూప్ 4 డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఉంటుంది. సో దీనికి 11,158 మందికి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. సో దీనికి వచ్చిన అప్లికేషన్లను చూసినట్లయితే చాలా హెవీ అప్లికేషన్లు అనే చెప్పొచ్చు, 295,907 అప్లికేషన్లు వచ్చాయి. సో ఈ పేపర్ ఎలా ఉంటుందనేది కొంచెం డౌట్ ఉండే. సో పార్ట్ ఏ నేమో బైలింగ్వల్ ఉంటుంది, అని అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 మీడియాలలో క్వశ్చన్ పేపర్ వస్తుంది. అదే పార్ట్ బి అయితేనేమో డిజిటల్ అసిస్టెంట్, అది కంప్యూటర్ సిలబస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ సిలబస్ కావచ్చు, కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. సో పార్ట్ ఏ 50 మార్కులకు సంబంధించిన పోర్షన్ ఏమో 2 లాంగ్వేజ్లలో వస్తుంది, పార్ట్ బికి సంబంధించినటువంటిది అయితేనేమో ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. సో అట్లానే మనకి 2వ తారీఖు నాడు ఏం ఎగ్జామ్ లేవండి. సో 3వ తారీఖు నాడు ఉదయం సాయంత్రం ఉన్నాయి. సో 3వ తారీఖు నాడు ఉదయం ఏమో కేటగిరీ 2బికి సంబంధించినటువంటి విఆర్ఓ అండ్ సర్వే అసిస్టెంట్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి. సో విఆర్ఓ సర్వే అసిస్టెంట్, విఆర్ఓ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 2,880. సో సర్వే అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 11,158 పోస్టులు. సో ఈ రెండింటికి కలిపి కామన్ ఎగ్జామ్ ఒకటే ఉంటుంది. సో ఈ 2 అప్లై చేసిన వాళ్ళు ఒకటే ఎగ్జామ్ రాస్తారు. దీనికి వచ్చినటువంటి అప్లికేషన్లు ఎన్ని అని అంటే 155,168 1,55,168 అప్లికేషన్లు వచ్చాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ దీని ఎగ్జామ్ ఎలా ఉంటుందని అంటే ఇది కూడా పార్ట్ ఏ కావచ్చు పార్ట్ బి కావచ్చు బైలింగ్వల్లో క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. సో పార్ట్ ఏ పార్ట్ బి ఇది చాలామంది కూడా కంప్లీట్గా పార్ట్ బి కావచ్చు, ఇది అంతా ఇంగ్లీష్ మీడియంలో వస్తే టెక్నికల్ సబ్జెక్ట్ అని అన్నారు. సో అయినప్పటికీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, పార్ట్ ఏ పార్ట్ బి 2 కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియాలలో క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. సో 50 మార్కులు పార్ట్ ఏ, 50 మార్కులు పార్ట్ బి. సో అక్కడ వరకు మీకు తెలిసిందే. సో అయితే సెప్టెంబర్ 3వ తారీఖు నాడే మధ్యాహ్నము మనకు 3rd కేటగిరీలో నుండి ANM అండ్ వార్డ్ హెల్త్ సెక్రటరీ ఎగ్జామ్ ఉంటుంది. సో దీనికి సంబంధించి 13,540 ఉద్యోగాలకు నోటిఫికేషన్ను
రావడం జరిగింది. దీంట్లో ఉన్న పోస్టు 13,540. సో అప్లికేషన్లు ఎన్ని వచ్చాయనంటే 72,581 అప్లికేషన్లు వచ్చినాయి. సో ఈ క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో ఉంటుంది అనేది ఒకసారి చూసినట్లయితే, సో పార్ట్ ఏకి సంబంధించి బైలింగ్వల్ వస్తుంది, సో పార్ట్ బికి సంబంధించి ఇది ఓన్లీ తెలుగు మీడియంలో మాత్రమే రావడం జరుగుతుంది, పార్ట్ బి ఇంగ్లీష్ మీడియంలో రాదు. సో పార్ట్ ఏ సంబంధించిన సిలబస్ ఏమో 50 మార్కులు, పార్ట్ బికి సంబంధించి ఏమో 100 మార్కులు ఉంటుంది. సో ఇది మనకు 3వ తారీఖు నాడు జరిగే ఎగ్జామ్స్. సో ఇక 4వ తారీఖు నాడు జరిగే ఎగ్జామ్స్ కనుక చూసినట్లయితే, సో 4వ తారీఖు నాడు ఉదయం సాయంత్రం 2 పూటల్లో ఎగ్జామ్ ఉన్నాయి. సో 4వ తారీఖు నాడు ఉదయం వచ్చేసి విలేజ్ అగ్రికల్చర్ సెక్రటరీ విఏఎస్ విలేజ్ అగ్రికల్చర్ సెక్రటరీ అనేదేమో మార్నింగ్ ఎగ్జామ్ ఉంది. సో ఆఫ్టర్నూన్ ఏమో విలేజ్ హార్టికల్చర్ సెక్రటరీ ఎగ్జామ్ ఉంది. సో విలేజ్ అగ్రికల్చర్ ఎగ్జామ్కు ఎన్ని పోస్టులు ఉన్నాయనంటే 6,714 పోస్టులు ఉన్నాయి. సో అదే హార్టికల్చర్ సెక్రటరీకి ఏమో 4,000 పోస్టులు ఉన్నాయి. సో వచ్చినటువంటి అప్లికేషన్ల గురించి చూసినట్లయితే విలేజ్ అగ్రికల్చర్ సెక్రటరీకి ఏమో 24,974 అప్లికేషన్లు రావడం జరిగింది, హార్టికల్చర్కి ఏమో 12,586 అప్లికేషన్లు రావడం జరిగింది. సో ఈ క్వశ్చన్ పేపర్లు ఎలా ఉంటాయని ఒకసారి చూసినట్లయితే, విలేజ్ అగ్రికల్చర్ కావచ్చు హార్టికల్చర్ కావచ్చు, పార్ట్ ఏ పార్ట్ బి రెండు కూడా బైలింగ్ వల్లో క్వశ్చన్ పేపర్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు, అభ్యర్థులు ఏ మీడియంలోనైనా క్వశ్చన్ పేపర్ రాసుకోవచ్చు. సో అందరికీ రెండు రకాల మీడియాలలో క్వశ్చన్ పేపర్ వస్తుంది. మళ్ళీ 5వ తారీఖు నాడు ఎవరికి ఎగ్జామ్ లేదు, 6వ తారీఖు నాడు ఉదయం సాయంత్రం 2 పూటలలో ఎగ్జామ్ ఉంది. 6వ తారీఖు ఉదయం ఫిషరీస్ అసిస్టెంట్ ఎగ్జామ్, ఫిషరీస్ అసిస్టెంట్ ఏమో 794 పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వచ్చిన అప్లికేషన్లు ఎన్ని ఉన్నాయనంటే 15,234 అప్లికేషన్లు వచ్చాయి. సో ఫిషరీస్ అసిస్టెంట్ సంబంధించి క్వశ్చన్ పేపర్ ఏ మీడియాలో వస్తుందని అంటే బైలింగ్వల్లో రావడం జరుగుతుంది, అంటే రెండు మీడియాలలో ఉంటుంది, ఫస్ట్ పేపర్ కానీ సెకండ్ పేపర్, అంటే పార్ట్ ఏ పార్ట్ బి రెండు కూడా రెండు మీడియాలలో రావడం జరుగుతుంది. అదే 6వ తారీఖు నాడు మధ్యాహ్నం ఉన్నటువంటి ఎగ్జామ్ ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్. సో ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ వచ్చేసి దీనికి 9,886 ఉద్యోగాలకు ఉన్నాయి. సో దీనికి వచ్చినటువంటి అప్లికేషన్లు ఎన్ని పోస్టులు ఉన్నాయో దానికంటే తక్కువ అప్లికేషన్లు వచ్చాయి, 6,265. సో ఇది రాసిన వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయితే ఉద్యోగం వస్తుందని చెప్పొచ్చు. సో ఈ క్వశ్చన్ పేపర్ కూడా బైలింగ్వల్లో ఉంటుంది, ఇది 6వ తారీఖు నాడు బైలింగ్వల్, పార్ట్ ఏ పార్ట్ బి రెండు కూడా బైలింగ్వల్లో రావడం జరుగుతుంది. 7వ తారీఖు నాడు చూసినట్లయితే 7వ తారీఖు నాడు ఉదయం మధ్యాహ్నం 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. సో 7వ తారీఖు నాడు ఉదయం వచ్చేసి 2A కేటగిరీ 2లో ఏలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వార్డ్ అమెంటీ సెక్రటరీ. సో ఈ రెండింటికి కూడా కామన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ రెండింటిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఏమో 11,158 ఉద్యోగాలు ఉన్నాయి, అదే వార్డ్ అమెనిటీ సెక్రటరీస్లో ఏమో 3,600 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఈ రెండింటికి ఒకటే కామన్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఒకటే అప్లికేషన్ ఫామ్గా తీసుకుంటారు. సో దీనికి వచ్చినటువంటి అప్లికేషన్లు ఎన్ని అంటే 133,811 అప్లికేషన్లు వచ్చాయి. సో 133,811 మందికి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నామంటే 7వ తారీఖు నాడు ఉదయం ఎగ్జామ్ పెడుతున్నారు. సో ఉదయం ఎగ్జామ్లో క్వశ్చన్ పేపరు కంప్లీట్గా పార్ట్ ఏమేమో రెండు మీడియాలలో వస్తుంది, పార్ట్ బి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే రావడం జరుగుతుంది. సో పార్ట్ బి 100 మార్కులు అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, పార్ట్ ఏకి సంబంధించి బైలింగ్వల్ రావడం జరుగుతుంది. సో అదే 7వ తారీఖు నాడు ఆఫ్టర్నూన్ వచ్చినట్లయితే ఆఫ్టర్నూన్ నాడు 3rd కేటగిరీలో ఉన్నటువంటి విలేజ్ సెరికల్చరీ అసిస్టెంట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ సెరికల్చర్ ఎన్ని పోస్టులకు పడ్డాయనంటే 400 పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వచ్చినటువంటి అప్లికేషన్లు ఏంటంటే 5,047. సో దీనికి పార్ట్ ఏ పార్ట్ బి రెండు కూడా బైలింగ్వల్లోనే ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. ఇక 8వ తారీఖు నాడు 4 రకాల ఎగ్జామ్స్ పెడుతున్నారు. సో 8వ తారీఖు నాడు ఉదయం వచ్చేసి 2 రకాల ఎగ్జామ్స్ ఉంటున్నాయి, ఒకటి ఏంటంటే వార్డ్ ప్లానింగ్ రెగ్యులేటరీ సెక్రటరీ ప్లస్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ, రెండు కూడా ఉదయం పూట ఎగ్జామ్స్ ఉంటున్నాయి. సో వార్డ్ ప్లానింగ్ రెగ్యులేటరీ సెక్రటరీకి వచ్చేసి 13,909 అప్లికేషన్లు వచ్చాయి. సో దీనికి వచ్చేసి క్వశ్చన్ పేపర్ ఏమో పార్ట్ ఏ బైలింగ్వల్ ఉంటుంది, పార్ట్ బి వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అదే వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ అనేది అది కూడా ఉదయమే ఉంటుంది, మనకు 8వ తారీఖు నాడు ఉదయం ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి 3,786 పోస్టులు ఉన్నప్పటికీ అప్లికేషన్లు ఎన్ని వచ్చాయనంటే 38,574 వచ్చాయి. సో ఇక్కడ పార్ట్ ఏ కావచ్చు పార్ట్ బి కావచ్చు రెండు క్వశ్చన్ పేపర్లు రెండు కూడా బైలింగ్వల్లో క్వశ్చన్ పేపర్లు రావడం జరుగుతుంది. సో ఇక 8వ తారీఖు నాడు మధ్యాహ్నం మరొక 2 ఎగ్జామ్స్ ఉంటున్నాయి, అదే 3rd కేటగిరీకి సంబంధించిన 2 ఎగ్జామ్సే.
సో దాంట్లో 8వ తారీఖు నాడు మధ్యాహ్నం ఉండేటువంటి ఎగ్జామ్స్ ఏమి ఉన్నాయంటే వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ అండ్ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేట్. సో ఈ రెండు రకాల పోస్టు. వార్డ్ ఎడ్యుకేషన్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ 3786 ఉద్యోగాలు ఉన్నాయి. వార్డ్ శానిటరీ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ ఏమో 3648 ఉద్యోగాలు ఉన్నాయి. సో వీటికి వచ్చిన అప్లికేషన్లను చూసినట్లయితే వార్డ్ ఎడ్యుకేషన్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ 78231 అప్లికేషన్లు వచ్చాయి. వార్డ్ శానిటరీ ఎన్విరాన్మెంట్ సెక్రటరీకి ఏమో 63398 అప్లికేషన్లు వచ్చాయి. సో ఈ రెండు క్వశ్చన్ పేపర్లు కూడా ఎలా ఉంటాయనంటే ఈ రెండు మధ్యాహ్నం ఉంటున్నాయి 8వ తారీఖు నాడు. సో ఈ రెండు క్వశ్చన్ పేపర్లు కూడా బైలింగువల్లో ఉంటాయి. సో ఈ విధంగా చూసినట్లయితే మొత్తం ఓవరాల్గా ఉన్న పోస్టులు 1,26,728 వచ్చినటువంటి అప్లికేషన్లు 21,69,719. సో ఇవి అవి ఉండేటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్లు. కొన్ని ఏమో ఓన్లీ తెలుగు మీడియం ఉన్నాయి ఏఎన్ఎం లాంటి ఎగ్జామ్స్, కొన్ని ఏమో ఓన్లీ కంప్లీట్గా పార్ట్ బి సంబంధించిన టెక్నికల్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంది. సో చాలా వరకు క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీడియం మీద కానీ ఎగ్జామ్ డేట్ల మీద కానీ టైమింగ్స్ మీద కానీ ఎలాంటి అనుమానాలు లేవు కాబట్టి సో అభ్యర్థులు ఒక సీరియస్గా ప్లాన్ చేసుకొని మీరు చదివి తప్పకుండా ఉద్యోగం సాధించాలని లెజెండ్ యూట్యూబ్ ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్.